సంజయ్ యాత్ర మొదలెట్టినప్పటి నుంచి కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాశారు ఈ రోజు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదు, ప్రజా వంచన యాత్ర అన్నారు. అలాగే రైతులకి పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసి క్షమాపణ చెప్పాలని కూడా అన్నారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? శ్వేత, ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర టీఆర్ఎస్ కు సెగ తగిలిందంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతం కావడంతో రెండో విడత కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ తో తాము ప్రజల్లోకి వెళ్తామంటూ బీజేపీ రాష్ట నాయకత్వం ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతను ప్రారంభించింది. అల్లంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ప్రత్యేకమైన ర్యాలీ ప్రారంభించారు. బహిరంగ సభలో కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట ప్రభుత్వం రైతులను తీరసాలా మోసం చేస్తుంది, మంత్రి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు రైతుల రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించిన అంశాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు ఫైనల్ డీపీఆర్లు ఎందుకు సమర్పించలేదంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీపీఆర్లు సమర్పించడంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రైతుల మీద ప్రేమతో ప్రాజెక్టులు కట్టడం లేదు, కేవలం వారి టీఆర్ఎస్ నేతల జేబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్టులను వినియోగించుకుంటున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాం, ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్తున్నప్పటికీ పాలమూరు రంగారెడ్డి మహబూబ్ నగర్ ను శస్యశ్యామలం చేసే ఉద్దేశంతో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదు అంటూ కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తానే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తాను, రైతులకు వీళ్ళంత త్వరగా నీళ్లు ఇస్తానని చెప్పినప్పటికీ ఎక్కడ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు, కాల్వలకు ఇంకా పూర్తి కాలేదు, నీరు ఎప్పుడు తెస్తారంటూ కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ హోదా అంశానికి సంబంధించి డీపీఆర్లు సమర్పిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాదు, రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటూ కూడా వారు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో బీజేపీ రాష్ట అధ్యక్షుడు పాదయాత్ర ద్వారా ప్రతి విలేజ్ కి వెళ్తానంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రచ్చబండ కార్యక్రమాలు ఈసారి నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ప్రజలను రైతులను ఏ విధంగా మోసం చేస్తుందన్న అంశాన్ని కూడా ప్రజలకు పూర్తిగా వివరిస్తామని చెప్తున్నారు. అయితే ఇదే ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను కానీ ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సంబంధించిన పూర్తి స్థాయిలో స్టడీ చేసి దాని నుంచే మేనిఫెస్టోను కూడా సిద్దం చేస్తామని చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట ప్రభుత్వం రాబోతుందని చెప్తున్న బీజేపీ నాయకులు అన్ని సమస్యలకు పరిష్కారం చూస్తాము, ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పాలన సాగించాలంటే బీజేపీ రావాలంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ సర్కారు కానీ లేకపోతే కేటీఆర్ రాసిన లేఖపైన కూడా బీజేపీ నాయకులు దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చేసేదేమీ లేదు, కేవలం లేఖల ద్వారా విమర్శలు చేయడం తప్ప తాము చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా రాష్ట ప్రభుత్వంలో రాష్టంలో ఏ అభివృద్ది కార్యక్రమం చేపడుతున్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కష్టంగా ఉందంటూ చెప్తున్నారు. ఇక రైతులకు సంబంధించి వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం ముందుగా తాము బాయిల్డ్ రైస్ పారబాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి తలెత్తాయని, ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎందుకు సమస్యలు తలెత్తున్నాయంటూ కూడా పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తామంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత.